Congress party ki agenda tappa agenda yedi ledani rasta niti padala marketing shakha mantri Harish Rao spashtam chesaru. Badradri Kottagudem jilla Sujata Nagar mandalam Singabhoopalem cheruvu panulanu ayana parisilincharu. Anantaram akkada erpatu chesina bahiranga sabalo matladaru. Tandalu, Gramalaku, 24 Gantala Vidyutto Patu, Vyavasayaniki, Pagatiputa, 9 Gantala Current Istunna Ghanata, TRS Prabhutvanide Annaru. Padella Palanalo, Congress 2 Lakshala Ekaralu Saguloki Teste, TRS 2.5 Ella Palanalo, Projectla Dwara, 8 Lakshala Ekaralu, Mission Kakatiya Dwara, 5 Lakshala Ekaralu, Sthirikarana Chesindi Annaru. Rashtra Vyaptanga, 21 Lakshala Quintala Kandulu Konugolu Chesamani, Patiki, 4100 Madhatu Dhara Unte, 5500 Varaku, Quinta Dhara Palikindani Gurtu Chesaru. మిరప పంటకు మద్దతు ధర లేదని ఈ విషయం కేంద్ర పరిధిలో ఉందని అన్నారు. ఈ దఫా ధాన్యం ఎక్కువ పండిన దృష్ట్యా కొనుగోలు చేసేందుకు సివిల్ సప్లై కార్పొరేషన్ కు 1000 కోట్లు సీఎం కేటాయించారన్నారు. ఎస్టీ ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ పెంచిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. అది కూడా ఎట్లా కూర్చోబెట్టిందంటే చెరువు శిఖంలో పైన టెంట్ వేసి మిట్ట మధ్యాహ్నం 12 నుంచి 2 దాకా ఎండ ఎక్కువ ఉన్న సమయంలో మనకు పరీక్ష పెట్టి కూర్చోబెట్టిండు. మీ సంగతి ఏందని మిమ్మల్ని అంటుండు నన్ను అంటుండు. పని కావాలంటే మీరు కావాలంటున్నాడు, పని చేయడానికి మమ్మల్ని పిలిచినాడు. కానీ అదే పట్టుదల. ఇవాళ టీఆర్ఎస్ మంత్రులకు కాంగ్రెస్ మంత్రులకు అదే తేడా. కాంగ్రెస్ మంత్రులు ఉంటే ఏసీ రూముల్లో కూర్చునే వాళ్ళు, టీఆర్ఎస్ మంత్రులు ఎండాకాలంలో ఎక్కడుంటారా అంటే చెరువు శిఖాల్లో ఉంటారు, పల్లెల్లో ఉంటారు, ప్రజల మధ్య ఉంటారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు. ఇందుకు ఏమైనా చెప్పుదామంటే అసలు ప్రజల ఆలోచనలను ముందే గ్రహించి ఎప్పటికప్పుడు ప్రజల యొక్క కోరికల్ని నిజం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఇలా ఎరువుల కోసం రైతుల కోసం ఆలోచించిన ముఖ్యమంత్రి గారు, వచ్చే సంవత్సరం నుంచి ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 4000 రూపాయలు ఎరువుల కోసం పెట్టుబడి కింద ఇస్తామన్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు. ఇలా మిషన్ కాకతీయ కింద రాష్ట్రంలో ఉండే 46000 చెరువులు కూడా చేయడం జరిగిందంటే రైతుల కోసం చేస్తా ఉన్నారు. ఇప్పటికి దాదాపు ఈ ప్రభుత్వం వచ్చినాక చెరువుల మీద 9000 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. చెరువుల్లో ఉండే పూడిక మట్టి రైతుల పొలాల్లో వేస్తున్నాం. చెరువు కట్టను, తూమును, అలువును, కట్టు కాలువను, పంట కాలువను పూర్తి స్థాయిలో చెరువులన్నీ అభివృద్ది చేసినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాలు. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు చాలా విషయాలు అడిగారు, ముఖ్యంగా మన సింగభూపాలెం గురించి. వారి పట్టుదల చూస్తా ఉంటే ఏ మంత్రి అయినా డబ్బులు ఇయ్యక తప్పదు. ఇంత ఎండలో మమ్మల్ని పట్టుకొచ్చి అక్కడ డిజైన్ పెట్టి, డ్రాయింగ్ పెట్టి, కట్ట మీద తిప్పినాక ఇంకా ఇయ్యను అంటాడా మంత్రి ఎవరన్నా? అనగలుగుతాం మమేం? సో వారంతా పట్టుదలతో పనిచేస్తున్నారు కనుక సింగభూపాలెంకు వారు కోరిన విధంగా, కొత్త ఆయకట్టు ఇచ్చే విధంగా, ఎట్లయితే కోరుకొండ, డేగలమడుగు గ్రామాలకు నీళ్లు కావాలంటున్నారు, దాదాపు 3000 ఎకరాలకు నీళ్లు కావాలంటున్నారు. అంతేకాకుండా తోగువాగు నుంచి ఏదైతే మురేడు ద్వారా గోదావరిలో కలిసిపోతున్న నీళ్లను తోగువాగు నుంచి డైవర్షన్ చేసి సింగభూపాలెంలో కలిపే విధంగా వారు ఏ ఆర్ఈ అయితే మాకు పంపిండో దాన్ని ఇవాళ సాయంత్రం కల్లా జీవో దీపించి మీకు పంపిస్తా అని చెప్పి మనం చేస్తాం.